గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే సుమన్ టీవీ ఎన్నికల వేడి మొదలైపోయింది అప్పుడే ఏ రాజకీయ పార్టీ కుర్చీని సీఎం కుర్చీని కైవసం చేసుకుంటుందనో ప్రజల్లో అనేక మంది చర్చలు కూడా జరుపుకుంటున్నారు అయితే కొంతమంది మన జ్యోతిష్యం ఏ విధంగా ఉంది మన గ్రహ బలాలు ఎలా ఉన్నాయనే ఆలోచన కన్నా ఎదుటివారి గ్రహస్థితి ఎలా ఉంది నెక్స్ట్ కాబోయే సీఎం ఎవరు అంటూ చాలామంది జ్యోతిష్యుల అయితే పరుగులు పెడుతున్నారు అయితే రాబోయే ఎన్నికల్లో సీఎం కుర్చీని కైవసం చేసుకునేది ఏ పార్టీయో తెలుసుకునేందుకు ప్రస్తుతం మనం అయితే ఉన్నాం పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురంలో శ్రీ సర్వమంగళ గౌరీ ఆస్థాన వ్యవస్థాపకులు అలాగే బ్రహ్మశ్రీ మురుపాక కాళిదాస్ గారు జ్యోతిష్య పండితులు ఆయన ఆయన విచిత్రంగా పార్టీ స్థాపించిన డేట్ బట్టి కాబోయే సీఎం ఎవరో చెప్తారంట ఒకసారి ఆయన అడిగి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం వెళ్దాం పదండి గురుగారు నమస్కారం సార్ పార్వతీపురం మన్యం జిల్లాలో బ్రహ్మశ్రీ కాళిదాస్ శర్మ గారి మురపాక కాళిదాస్ శర్మ గారు చెప్పినట్టు గత ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరింది జరుగుతుంది ఆయన చెప్పినట్టే రాజకీయ పరిణామాలు కూడా ఉంటాయి అనేసరికి ప్రజ హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్లో అయితే నమ్మకం ఉంది అండ్ మేము కూడా చాలామందిని అడిగితే గురువుగారు ఏ విధంగా అయితే చెప్తారో ఏ పార్టీ ఎప్పుడు స్థాపించారో ఆ ఇచ్చిన డేట్ బట్టి వారి యొక్క జాతకం చెప్పేస్తారు అని ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఏంటి సార్ అంటే యాక్చువల్లీ ఎవరైనా సరే పేరు బలాలు బట్టి జన్మ నక్షత్రాన్ని బట్టి జ్యోతిష్యం చెప్పించుకోవడం చూస్తుంటాం కానీ ఈ రాజకీయానికి సంబంధించి రాజకీయ పార్టీ స్థాపించిన డేట్ని అనాలిసిస్ చేసి ఎలా చెప్తారు సార్ శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతి అయ్య నమో నమ శారదాంబాదేవి నమః మాతాపిత గురుదేవత సహిత సమస్త తీర్థకోడి దేవగో బ్రాహ్మణ దేవతో భయోనమ అస్మద్గురు పరమభోజ్య సద్గురు శ్రీకృష్ణయాజినే నమో నమ సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా రాజరాజేశ్వరి లలితా మహా త్రిపుర సుందరి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మీరు ఒక ప్రశ్న నాకు అడగడం జరిగింది వ్యక్తుల జాతకాలు బట్టి కాకుండా పార్టీ స్థాపించిన కాలచక్రాన్ని బట్టి మీరు ఫలితాలు చెప్తున్నారు ఇది ఎలా సాధ్యమని ఏదైనా సమయాన్ని బట్టే ఒక ముహూర్తము ఒక యోగం అనేటువంటి ఉంటుంది ఎందుకంటే మనిషి పుట్టినప్పుడు ఆ పుట్టిన సమయం బట్టి లగ్నం కట్టి జాతక చక్రంలో ఈ జాతకంలో ఈ గ్రహ దోషం ఉంది లేదా ఈ సమయంలో బాగుంటుంది ఇది ఉచ్చ సమయం ఇది నీతి సమయం అని జ్యోతిష్ శాస్త్ర మనం దాన్ని విశదీకరిస్తాం ముహూర్తం అంటాం మనం ఒక ముహూర్తం ఒక ఇల్లు గృహప్రవేశం చేయాలన్నా లేదా ఒక దేవాలయ ప్రతిష్ట అయినా ఒక వివాహం జరగాలన్నా ముహూర్తం అని అంటాం ముహూర్తం అంటే ఫలానా రోజు ఇన్ని గంటల ఇన్ని నిమిషాలు అంటే అన్ని గంటల అన్ని నిమిషాలు నిర్దేశిత సమయాన్ని పంచాంగంలోని గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఆ బలాన్ని నిర్ణయం చేస్తారు అంటే ఆ సమయంలో ఉండేటట్టు గ్రహ బలం అలాగా ఏదైనా సరే దాన్ని బట్టే యోగం ఉంటుంది వాళ్ళు వైవాహిక యోగం అవనివ్వండి లేదా ఇతరత్రా మనం మీకు చెప్పినట్లుగా గృహప్రవేశం అవ్వచ్చు ఏదైనా ఒక వ్యాపార సంస్థ ఏ దేనికైనా శుభముహూర్తము అనేటటువంటిది మన సనాతన సాంప్రదాయంలో హిందూ ధర్మంలోనే ఉంది అది పంచాంగాలు ఇచ్చేటటువంటి శుభ ముహూర్తాలు కాబట్టి ఆ ముహూర్త కాలంలోనే ఉద్భవించినటువంటి సమయం ఏదైతే ఉందో గ్రహగతి దాన్ని బట్టే దాన్ని నడిపించేటట్టు ఇల్లు అయితే ఇంటి యజమాని పార్టీ అయితే పార్టీ యజమాని లేదా ఒక కర్మాగారం అయితే కర్మాగారం యజమాని కాబట్టి ఆ లగ్నము ఆ ముహూర్తమే ప్రధానం ఇక్కడ వ్యక్త కాదు అక్కడ వ్యవస్థ ఆ వ్యవస్థ ఆ సమయంలో ఒక సంకల్పాన్ని నిర్ణయం చేసుకొని ఇగో ఈ క్షణం నుండి నేను ఈ పని మొదలు పెడుతున్నాను అందుకే మనం కూడా అంటారు పెద్దవాళ్ళు ఏ పని చేసినా ఒక మంచి సమయాన్ని చూసుకొని వెళితే దాని తాలూకు ఫలితం మనకు మంచిగా వస్తుందని కాబట్టి ఆ సవ్య స్థితిలో గ్రహాలన్నీ యోగదాయకంగా ఉండేటువంటి స్థితిలోని చేసేటటువంటి సంకల్పమే ఆ పార్టీ స్థాపిత కాలచక్రం ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు లేదా వైఎస్ఆర్సిపి పార్టీ అవ్వచ్చు లేదంటే జనసేన పార్టీ అవ్వచ్చు కాబట్టి ఆ పార్టీ ఆవిర్భావ సమయంలో ఉండే గ్రహగతులే ఆ పార్టీని నడిపించే నాయకుడికి ఆ ప్రభావం చూపిస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికలు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికలు అంటే మీరు చెప్పిన జ్యోతిష్యం ప్రకారమే హండ్రెడ్ పర్సెంట్ ఎలా అయితే చెప్పారో ఆ విధంగానే అక్కడ జరిగిందని కూడా అందరికీ నమ్మకం అయితే ప్రజల్లో ఇప్పుడు ఏంటంటే రాజకీయ వేడి మొదలైపోయింది ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి మన జ్యోతిష్యం మనకన్నా ఎదుటివారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది వాళ్ళు గ్రహాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ఆసక్తి చాలా మందిలో రేకెత్తుంది అయితే ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉందంటే రానున్న ఎన్నికల్లో సీఎం కూర్చి ఏ పార్టీ కావేశం చేసుకుంటుంది అని ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అయితే దానికి మీ సమాధానం గురుజీ పార్టీ వ్యవస్థాపనం లేదా రాజకీయ పార్టీలతోని మాకు మా సనాతన ధర్మానికి కానీ ఇక్కడ ఉండే శ్రీ విద్యా సరమంగళా పీఠానికి కానీ ఎటువంటి రాజకీయ పరమైనటువంటి సంబంధాలు ఉండవు కానీ మీరు అడిగిన దాన్ని ఏంటంటే ఇక్కడున్న గ్రహగతులు బట్టి ఉన్న స్థానంలో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు ఏ పార్టీ స్థాపించిన కాల చక్రానుగుణంగా వారికి ఏ పార్టీ వారికి ఏ యోగం ఉంది ఆ గతులు బట్టి మేము చెప్తాం ఇది కేవలం మేము చెప్పేది కూడా మరొకసారి ప్రేక్షకులు అవనవ్వండి మీకు అవనవ్వండి నేను తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా మాకుండేటువంటి నాడీ జ్యోతిష్ శాస్త్ర పరంగా ఏది మనకు ఫలిస్తుంది అది అమ్మవారి మీద భారం వేసి మేము చెప్తాను తప్పించి ఒకరికి ప్లస్ అని ఒకరిక మైనస్ అని కాదు గ్రహ గతులు మేము చెప్తాను దాన్ని బట్టి నేను ఇప్పుడు మీకు సమాధానం చెప్తున్నాను వాస్తవంగా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిణామాలక్కడ చూసుకున్నామండి పార్టీ స్థాపించిన కాలచక్రాన్ని ఉండే ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషములకే వారు పార్టీని స్థాపించారు అలాగే ఇడుపులపాయిలో ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి పన్నెండు రెండు వేల పదకొండులోనే స్థాపన చేయడం జరిగింది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో అదే సమయంలో ఇప్పుడు చూసుకుంటే జనసేన పార్టీ కూడా మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగు సుమారుగా ఆరున్నర నుండి ఏడు మధ్యలో సాయంత్రం వారు పార్టీని ఇనాగ్రేషన్ చేశారు అయితే ఈ కాలచక్రానుసారంగా ఇప్పుడున్న చూసుకున్న పరిస్థితుల్లో అయితే జనవరి నెల వరకు కూడా ఇక్కడ మాకుండేటువంటి కాలచక్ర నాడీ ప్రశ్న ప్రకారం గతంలో మేము చూసుకున్న దానికి దీని పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతానికి తొంభై ఐదు నుండి నూట మూడు మధ్యలో వాళ్ళకి సంఖ్య చూపిస్తుంది గతంలో కూడా నేను ఇక్కడే మనం ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది మే ఐదో తారీఖున మార్చిలోనే ఇచ్చాను నేను ఇచ్చేటప్పుడు అప్పటికి పరిస్థితిని బట్టి నూట పంతొమ్మిది చూపిస్తుంది ఇంకా పెరిగే అవకాశం ఉందని కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో జనవరి వరకు అయితే తొంభై ఐదు నుండి నూట మూడు మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూపిస్తుంది ఇక్కడ రాజకీయ పరంగా ఇంకొక విషయం మనం చూసుకుంటే ఈ మధ్యనే జనసేన పార్టీ నాయకులు గౌరవనీయుల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి మొన్న రాజమండ్రి వెళ్ళి పార్టీతో కలిసి మేము నడుస్తామని చెప్పడం జరిగింది పొత్తు కుదుర్చుకుంటున్నామని మాకుండేటటువంటి జ్యోతిష్ శాస్త్ర పరంగా చెప్తున్నానమ్మా ఇందులో ఇంకొక రకమైన విషయం కాదు చంద్రబాబు నాయుడు గారు అదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన సమయంలో ఉన్న నక్షత్రం కృతికా నక్షత్రం ఎన్టీ రామారావు గారు పెట్టింది అట్ ద సేమ్ టైం మన పవన్ కళ్యాణ్ గారు కూడాను రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగుని పార్టీ స్థాపించినప్పుడు నక్షత్రంలో ఆ సమయం అతను పార్టీ ఇనాగ్రేషన్ చేసిన టైం నక్షత్రం అంటే నక్షత్రానికి అధిపతి ఉంటాడు కృతికా నక్షత్రానికి సూర్యుడు నక్షత్రానికి కేతు కేతు అనేటువంటి ఛాయాగ్రహం జ్యోతిష్ శాస్త్ర పరంగా మనం చూసుకుంటే సూర్యుడికి చంద్రుడికి కూడా రాహుకేతువులు రెండు శత్రుగ్రహాలు రాహుకేతువులు రెండు శత్రుగ్రహాలు బట్టి సూర్యుడిగామనండి చంద్రుడిగామనం అండి మన గ్రహణాలు వస్తుంటాయి రాహుగ్రస్త గ్రహణం కేతుగ్రస్త గ్రహణం అని ఆ గ్రహణాలు ఏంటంటే ఈ సూర్య చంద్రులు ఇద్దరు కూడా రాహు శత్రువులుగా రాహుకేతువులకు విపరీత శత్రువుల రాక్షస గ్రహాలు మ్లేచ్చ గ్రహాలు ఆ సమయంలో కేతు స్థానంలో ఉంది జనసేన పార్టీ సూర్యుడి స్థానంలో ఉంది తెలుగుదేశం పార్టీ అంటే ఆ ఆవిర్భవించిన కాల చక్రంలో ఉండే నక్ష నక్షత్ర గ్రహం వీళ్ళిద్దరూ కూడా శత్రువులే ఇద్దరూ కలిస్తే ఎప్పుడైనా గ్రహాల్లో చూసుకుంటే రవి బలమైంది కేతు బలహీనమైంది కానీ గ్రహణం పట్టేటప్పుడు ఏం చేస్తాం మనం అన్ని దేవాలయాలను కూడా మనం మూసిస్తాం తీసిన తర్వాత మళ్ళీ ప్రక్షాళన చేస్తాం అది గ్రహణా కూడా కేతుగ్రస్త గ్రహణం రాహుగ్రస్త గ్రహణం అని ఆ సమయాలు బట్టి పడతాయి అంటే బ అది కూడా తాత్కాలికం కానీ బలవంతుడు వెళ్ళి బలహీనుడి దగ్గర అంటే గ్రహ బలంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అని నేను చెప్పడం లేదు సూర్యుడు వెళ్ళి కేతువు దగ్గర వదగడం వల్ల అది సూర్యుడికి నష్టం కేతువుకి అంటే బలహీనుడి దగ్గరికి బలవంతుడు తనంతటి తానే దాసోహం అయితే ఆ బలవముడికి బలహీనుడికి బలం బలవంతుడికి అది బలహీనం కాబట్టి ఇక్కడ గ్రహ చక్రరీత్యా చూసుకుంటే ఈ సమయంలో వారు కుదుర్చుకున్నటువంటి ఆ పొత్తు ఏ కారణాల అది వాళ్ళ తాలూకా వ్యక్తిగత నిర్ణయం కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి మాత్రం చెడుయోగాన్ని ఇచ్చేటటువంటిది కానీ మంచిది మాత్రం జరగదు చంద్రబాబు నాయుడు గారు స్వయం నిర్ణయం తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఇండివిజువల్గా ముందుకెళ్తే అప్పుడున్న గ్రహగతులను బట్టి మనం చెప్పచ్చు కానీ ఇప్పుడున్న ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేసేసారు కలిసి వెళ్తున్నామని అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి స్వామీజీ పార్టీ స్థాపించిన నాయకులు జన్మ నక్షత్రాన్ని బట్టి ఆ పార్టీ స్థాపించే తేదీ అవన్నీ ఖరారు అవుతుంటాయి మరి పార్టీ స్థాపించిన తర్వాత కొన్ని అనుకూల పరిస్థితులు అంటే అనుకోకుండా ఏవో జరిగే పరిణామాల కారణంగా ఆ పార్టీ ఒకరి చేతుల్లో నుండి ఒకరి చేతుల్లోకి వెళ్తుంది సో ఆ జన్మ నక్షత్రం అనేది మారిపోతుంటుంది దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందంటారు సరి అయినటువంటి ప్రశ్న మీరు వేశారు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మీకు నేను సుమన్ టీవీ ప్రేక్షకులకు నేను చెప్పదలిచేది ఒకటే మీరు అన్నారు ఎన్టీ రామారావు గారు ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిని మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ముప్పై నిమిషం పార్టీ స్థాపించారు అది ఇనాగ్రేట్ చేశారు వాస్తవంగా ఆ రోజు కృతికా నక్షత్రం తర్వాత ఎన్టీ రామారావు గారు స్వాతి నక్షత్రం కానీ ఇక్కడ ఫలితాలు చూసుకునేసరికి పార్టీకి ఏదైతే ఎనభై రెండులో స్థాపించినటువంటి ఆ సమయంలో పార్టీ స్థాపించిన సమయానికి బుధుడు చెడు ఫలితాలను ఇస్తాడు ఇది ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీకి బుధుడు చెడు ఫలితాలను ఇచ్చి మారక స్థానాన్ని ఇచ్చేటటువంటి యోగంలో ఉన్నాడు అందువల్లే ఎన్టీ రామారావు గారికి ఫస్ట్ నాదేండ్ల భాస్కర్రావు గారు పదవీచ్యుతుని చేసి ఏదైతే సంక్షోభం ఏర్పాటైందో ఆ సంక్షోభ సమయం కూడా ఆ పార్టీకి బుధుడితాలకు ప్రభావం నడుస్తుంది తర్వాత ఎన్టీ రామారావుగా చనిపోవడం జ్యేష్ఠ నక్షత్రం బుధవారం మనకి ఉండేటటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు కూడా తొమ్మిది గ్రహాలను అధిష్టానంగా చేశారు కృత్తికా ఉత్తరా ఉత్తరాష రవి అని ఇలాగ మూడేసి నక్షత్రాలు చొప్పున ఒక్కొక్క గ్రహాన్ని జ్యేష్ఠా నక్షత్రానికి ఆశ్లేష నక్షత్రానికి రేవతి నక్షత్రానికి అధిపతి కూడా బుధుడే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తొంభై ఆరు జాన్యవరి పద్దెనిమిదిగా అతను చనిపోయారు అంటే పదిహేడవ తారీఖు తెల్లవారుజామున పద్దెనిమిది ఆ రోజు మీరు కాలచక్రంలోకి వెళ్ళి మీరు పంచాంగాలు కానీ క్యాలెండర్ కానీ చూడండి జ్యేష్ఠ నక్షత్రం బుధుడు బుధవారం ఆ రోజు వారం కూడా బుధవారం నక్షత్రం కూడా జ్యేష్ఠ నక్షత్రం సో మీరు అనుకోవచ్చు పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీ రామారావు గారు చనిపోయారు కదా చనిపోయినప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ పార్టీలో లేరు తెలుగుదేశం పార్టీ నుండి అతను లేరు కానీ దానికి మూల కారణం అతనే అది పుట్టడానికి కారణం మూల కారణం అతనే కాబట్టి దాన్ని ఫలితాన్ని కూడా ముందుగా అతను అనుభవించాడు మరొక ముఖ్యమైన విషయం రెండు వేల మూడు అక్టోబరు ఒకటో తారీఖున రెండో తారీఖున అలిపిరిలో చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు గారి మీద బాంబు దాడి జరిగింది ఆ రోజు కూడా నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం బుధవారమే ఈ జ్యేష్ఠ నక్షత్రం అంటే బుధుడు తాలూకా నక్షత్రం ఈ బుధవారం ఈ రెండు ఎప్పుడైతే కొన్ని సమయాలు కలిసి ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీకి విపరీతమైన ప్రతికూల ఫలితాలు ఇస్తాడు దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ముందస్తు ఎలక్షన్ కూడా వెళ్ళారు సో అప్పటికి ఎన్టీ రామారావు గారు కాదు కదా అయితే ఇక్కడ జరిగింది ఏంబట్టి జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకుడికి జరిగింది అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అతను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు అంటే పార్టీని నడిపించే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే పార్టీ స్థాపించిన కాలచక్రం ఫలితం వస్తుంది తప్పించి ఇతని మీద రాదు వ్యక్తిగత జీవితం అనేటువంటిది సుభ అనుకుందాం చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో అతను రాజు అవుతాడు కుప్పంలోనే ఎమ్మెల్యే అయ్యాడు అతను కానీ భారత అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఆ పార్టీ యోగాన్ని బట్టి ఉంటుంది పార్టీ స్థాపించినటువంటి నాయకత్వాన్ని బట్టి ఆ నాయకత్వ సమయంలో నడిచిన గడియలు బట్టి అది బేస్ చేసుకునే కాలచక్రంలో ఇవన్నీ కూడా మీకు నేను ఉదాహరణగా చెప్పడానికి కారణం అది తర్వాత నేను గోదావరి పుష్కరాలు జరిగాయి గోదావరి పుష్కరాలు జరగడానికి మూడు మాసాల ముందు స్వయంగా నేను పిఆర్ మోహన్ గారు షాప్ చైర్మన్ గారని కాలం చేశారు చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారికి అత్యంత ఆప్తులు వారి దగ్గరికి వెళ్ళి చెప్పాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ మార్చి నుండి బుద్ధుడి తాలూక ప్రభావం స్టార్ట్ అవుతుంది మీరు మీకుండే ఆస్థాన పండితుల ద్వారా కొన్ని పరిహార ప్రక్రియలు మీరు చేయించుకోండి చేయించుకుంటే ఈ ఫలితాల నుండి గట్టెక్కుతారు లేదా చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి నేను స్వయంగా డేట్స్తో చెప్పాను ఆ సమయంలో వాళ్ళకుండే సమయాభావము చేయదు దాన్ని వాళ్ళు విస్మరించారు ఫలితంగా మొట్టమొదట ప్రభావం అతనికి ఓటుకు నోటుకేసైంది చంద్రబాబు నాయుడు గారి మీద సరే అవి ఏం జరిగాయని రాజకీయ కారణాలు వెనక ఏమన్నా అతని తాలూకా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేటటువంటి పరిస్థితులన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అదే సమయంలో గోదావరి పుష్కరాల్లో కూడా దీని తాలూకా ప్రభావం చాలా తీవ్రంగా పడుతుంది ఈ ప్రభావం కూడా పార్టీగా నష్టంతో వస్తుందని నేను పుష్కరాలకు ముందే నేను చెప్పాను దాని తాలూకా పేపర్ కటింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ బుధవారము జ్యేష్ఠ నక్షత్రం అనేటువంటి పార్టీని ఆ పార్టీ స్థాపించిన కాలచక్రం ఏదైతే ఉందో అది నెగిటివ్ ఇస్తుంది ఆ ప్రతికూల ఫలితాలు వచ్చేటప్పుడు ఈ పార్టీకి ఇవన్నీ కూడా జరుగుతుంటే రైట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇప్పుడు అతను మన ఏదో ఆరోపణ ఎదుర్కొని అతను కారాగార వాసంలో ఉన్నారో దానికి కూడా కారణం బుధుడే ఆ ప్రభావం జరుగుతుంది అంటే మనకుండే గ్రహస్థితికి మీరు అనేటట్టు రెమెడీస్ చేసుకున్నట్టయితే మనం అనుకున్నది సాధించగలం అంటారా ప్రతిదానికి కూడా పరిష్కారం ఉంటుందమ్మా పరిహారం కూడా ఉంటుంది నాడీ జ్యోతిష్ శాస్త్ర పరంగా గ్రహగతులు పరిస్థితులను బట్టి పరిహారం చేసుకుంటే దాని తాలూకా తీవ్రత అనేటటువంటి తగ్గుతుంది యోగాన్ని ఎవరూ తప్పించడం ఒక కత్తితోనే ఒక వేటు పడవలసింది చిన్న సూది మనతో పడుతుంది ఆ పరిష్కారం ద్వారా కాబట్టి దైవరీత్యా గ్రహరీత్యా మనకు ఉండేటటువంటి శాస్త్రాలవనవండి పురాణాలవనివ్వండి ప్రతి దానికి ఒక మార్గాన్ని చూపించే ప్రతి ఒక్క సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కార మార్గాన్ని మనం అన్వేషించుకొని సరి అయినటువంటి పరిహార ప్రక్రియ దైవపరంగా మనం చేసేటప్పుడు ఖచ్చితంగా వాటి నుండి కనీసం ఒక తొంభై శాతం వరకైనా ఆ ప్రమాదాల నుండి బయటపడి మళ్ళీ మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఓకే గురుజీ ధన్యవాదాలు గురుజీ అంటే ఈ నాడీ జ్యోతిష్యం ద్వారా అంటే రానున్న గ్రహస్థితులు గ్రహ అనుకూలత ఏ పార్టీకి ఏ ఎవరికి అనుకూలంగా ఉంటుందో ఎవరికి ప్రతికూలంగా ఉంటుందో అయితే ముందస్తు ఎన్నికలు వస్తే ఎవరికి లాభం ఉంటుందో తర్వాత జరిగేది గ్రహస్థితి ఎలా ఉంటుందో చాలా చక్కగా అనాలిసిస్ చేసి చెప్పారు ధన్యవాదాలు గురుజీ